నేను మునుగోడులో ఒక డెబ్భై ఎనభై రోడ్ షోలు చేశాను పద్దెనిమిది రోజుల్లో రోజుకి పది వేసుకోండి ఇంకేమో నూట ఎనభై చేసి ఉంటాను రోడ్ షోలు వందల వేల మంది రావడం మీరు చూశారు కానీ ఒక్కరికైనా ప్రాణాపాయం వచ్చిందా ఇది కావాలని చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర దానికి రుజువేంటి రెండు వేల పదిహేనులో గోదావరి పుష్కరాల సమయంలో ఆర్గనైజుడ్గా ఒకే ఎంట్రన్స్లో అందరం గెందుతామని ఇలాంటి ఐడియా ఎవరికి వచ్చింది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది చనిపోయారు ఇరవై తొమ్మిది మంది ఎన్టీ రామారావు గారు లాంటి వారిని వెన్నుపోటు పొడిచి రాజ్యాధికారం తీసుకుందామని ఐడియా ఎవరికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మాలా మాదిగల్ని వినగొడదామని ఐడియా ఎవరికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అలాంటి కుట్ర శవ అవినీతి కుటుంబ రాజకీయాలు చేస్తున్న వాళ్ళని చట్ట ప్రకారం బ్యాన్ చేయాలి ఒక ఆరు సంవత్సరాలు పోటీ చేయకుండా సరికదా ఈ ఆర్డర్ ఇవ్వడానికి నేను ఇంత ఫైట్ చేస్తే ఇప్పుడు ఇస్తారు ఆర్డర్ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పోలీసులు ఇప్పటికే ఆ గుంటూరు సభ మీటింగ్ సంబంధించి నిర్వాహకులను అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా మీరు ఏం చేయమంటారు ఏం డిమాండ్ చేస్తారు అరే నిర్వాహకుడు ఎవడు ఆ మీటింగ్కి చంద్రబాబు నాయుడు ముడ్డు మీద తంత మూతిపాలు రాలే అనే సామెత ఉంది మీటింగ్ పెట్టింది చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బో స్పీకింగ్ ప్రసంగం చేసింది చంద్రబాబు నాయుడు దీనికి బాధ్యుడు ఒక్కడే అమెరికాలో స్లోగన్ ఉంది బక్ స్టాప్స్ విత్ ద హెడ్ ప్రెసిడెంట్ అని చంద్రబాబు నాయుడే దీనికి బాధ్యుడు అందుకని ఆన్రబుల్ హైకోర్టు కూడా మేము వెళ్ళడం జరిగింది ఈ జీవోకి సంబంధించి ఏపీలో ఉన్నటువంటి ఇతర పార్టీలు కావచ్చు ఇతర నాయకులు ఎవరు కూడా స్పందించడం లేదు ఎవరు సమర్థించడం లేదు ఎవరు కూడా హర్షించడం కూడా లేదు మీరు ముందుకు రావడం ఎట్లా చూస్తుంది ఇతర పార్టీలు ఇంకెవరున్నారు బీజేపీ బీజేపీ టీడీపీ వీళ్ళంతా తోడు దొంగలే కదా పవన్ వీళ్ళంతా తోడు దొంగలై ఓట్లు చీలకుంటా ఆపుతాడట ఎవరు ఓట్లు చీలకుంట అసలు మోసం చేసిందే తమ్ముడు పవన్ బీజేపీ నరేంద్ర మోదీ నువ్వు బీజేపీతో ఎలా పోతు పెట్టుకున్నావు మీనింగ్ ఉండాలా బుర్ర ఉండాలా అందుకే తోట చంద్రశేఖర్ జేడి లక్ష్మణ్ మంచోళ్ళు అందరూ వదిలేశాడు ఎన్టీ రామారావు నిన్ను పోటు ముందు వన్ని పోటు పొడిచినా ఎండ్ల భాస్కర్ రావు కొడుకే నీతో ఉన్నాడు అందుకే అందరూ వదిలిపోతున్నారు ఏపీలో బిఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉంటుందా బీఆర్ఎస్ ఆడికి తెలంగాణలోనే టీఆర్ఎస్ లేదని తీసి పడేసాడు కేసీఆర్ ఏమో ఆంధ్రులు కుక్కలు నక్కలు దొంగలు రాక్షసులు అన్నాడు ఇప్పుడు ఆయన పార్టీలో చేరిన రావేళ్ళ కిషోర్ లేదా తోట చంద్రశేఖర్ దొంగల కుక్కలు నక్కలు రాక్షసులే కదా కేసీఆర్ కదా వాళ్ళకి ఆ టైటిల్ ఇచ్చాడు ఫైనల్గా తెలుగుదేశం పార్టీ నెట్టిపరుస్తూ గెలవనివ్వనని మీరు చెప్తున్నారు ఖచ్చితంగా గెలిపించుతానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్కి మొన్న వచ్చే కదా ఓట్లు పదిహేను సంవత్సరాలు కష్టపడితే ఎన్ని ఓట్లు వచ్చాయి సిపిఐ సిపిఎం బీఎస్పీ జేడీ లక్ష్మణ్ ఐదు పవన్ కళ్యాణ్ ఐదు పార్టీలు కలిస్తే ఐదు ఆరు పర్సెంట్ వచ్చాయి పవన్ కళ్యాణ్ ఎవడు సీరియస్ తీసుకుంటారు మీరు మాట మాటికి అన్నెసరీ సబ్జెక్ట్ ఆయనకి ఎక్కువ హైలైట్ చేస్తున్నారు నేనంటే నర్సాపూర్లో వన్ వీక్ ఉన్నా ఇప్పుడు తిరుగుతున్నాను కదా మీ సర్వే చేసుకోండి వైసీపీకి పదిలో రెండు ఓట్లు టీడీపీకి రెండు ఓట్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్కి ఒకటి కూడా లేదు ఐదు పర్సెంట్ అంటే అంత వందలో ఐదుగురు ఐదు పార్టీలకి ఎందుకు మీరు అనవసరంగా ఆయన సబ్జెక్ట్ మాట మాట తీస్తారు ఆయన ఇగ్నోర్ చేయండి ఆయన ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నాడు వెళ్ళిపోయి గెలని తెలిసి మీరు ధైర్యంగా అనేక సందర్భాలు చెప్పారు నూట ఐదు నూట డెబ్బై ఐదు నేను పోటీ చేస్తానని అదే మాట పవన్ కళ్యాణ్ చెప్పలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ కాదు బాబు ఈ యాక్టర్ నేను నైన్టీన్ ఎయిటీ వన్లో నర్సీపట్ల పొలిటికల్ లీడర్ను వైస్ చైర్మన్ నాకు పొలిటికల్ అడ్వైజు పొలిటికల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండబట్టే కదా స్పిరిచువల్గా పొలిటికల్గా ఎకనామిక్గా పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి తొమ్మిది సినిమాలు చేసి ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు అప్పు తీర్చుతాడా ఏ చెప్తా చెప్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను సమర్థిస్తున్నారు అలాగే దీనికి గుంటూరు సభకు కారణమైనటువంటి చంద్రబాబు కూడా అరెస్ట్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది